ओम श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। एसटीवी भक्ति प्रेक्षकुलंदरिकी ना नमस्सुमांजलीलु। భగవంతుని యొక్క అనుగ్రహం మీ అందరికీ పూర్ణంగా దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం చర్చించుకునే విషయాలలో శని దోషము, ఏమిటి శని దోషము, శని దోషం అంటే ఏంటి, ఎవరికి ఉంది శని దోషము, ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే 2020 ఈ పరిస్థితుల్లో శని దోషం ఎవరెవరికి ఉంది, వీళ్ళు శాంతులు చేసుకున్నా కానీ ఎందుకు ఆ దోషం పోవడం లేదు అనే విషయాన్ని చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ శని దోషము ఇప్పుడు ఎవరికి ఉందయా అని చూస్తే, ధనుసు రాశి, మకర రాశి, కుంభరాశి వాళ్ళకి ఏలనాటి శని దోషంగాను, మరియు మిథున రాశి వాళ్ళకి అష్టమ శని దోషంగాను, తులారాశి వాళ్ళకి అర్ధాష్టమ శని దోషంగాను జాతక రీత్యా చెప్పబడుతూ ఉంది. మరి ఈ రాశుల వాళ్ళు ఈ శని దోషంతో బాధపడుతూ ఉన్నారు కదా, మరి వీళ్ళకి ఎలాంటి పరిహారాలు చేస్తే వాళ్ళకి ఈ దోషం పోతుంది అని మన శాస్త్రాల్లో చెప్పబడి ఉన్నాయని చూస్తే, నవగ్రహాలని ప్రదక్షిణ చేసి 9 రోజులు లేదంటే 9 వారాలు ప్రదక్షిణ చేసి ఆ శనీశునికి సంబంధించినటువంటి నల్ల నువ్వులు, నల్ల క్లాత్, అంటే బ్లాక్ క్లాత్ జాకెట్ గుడ్డైనా సరిపోతుంది, నల్ల నువ్వులు, బ్లాక్ క్లాత్, ఇంకా ఆ శనీశునికి సంబంధించినటువంటి దక్షిణాదులతో కూడా సోమవారికి దానంగా ఇచ్చినట్లయితే శని దోషం తగ్గుతుంది అని చెప్పడం జరిగింది. మరి ఇలా ఇదే విధంగా చాలామంది చేస్తూ ఉన్నారు ఈ శని దోష పరిహారం కోసం, జమ్మి చెట్టు తిరగటము లేదంటే నవగ్రహాలు తిరగడము, నవగ్రహ శాంతి చేయించుకోవడము, శని శాంతి చేసుకోవడము, ఇలా మీరు గమనించినట్లయితే అనేక రకాలుగా చేస్తూ ఉన్నారు. కానీ చేస్తున్నారు వీళ్ళకి ఎంతవరకు రిజల్ట్ వస్తుంది అని చూస్తే లేదండి, రిజల్ట్ అయితే మాత్రం అస్సలు కనబడడం లేదు. దీనికి ఏంది కారణము అంటే, ఇప్పుడు శాస్త్రంలో పొరపాటు ఉందా అంటే లేదు, అది వేదాలలో చెప్పబడింది, వైదికమైంది, 100కి 100% సత్యమైంది, కాబట్టి అందులో పొరపాటు లేదు. మరి చేసేటువంటి పురోహితుల్లో ఏదైనా సమస్య ఉందా అంటే అందులోనూ సమస్యలు, వాళ్ళ ప్రకారం వాళ్ళు చేయాల్సినటువంటి మంత్రాలు ఏవైతే ఉంటాయో, శనీశ్వరుడికి అభిషేకము, తైలాభిషేకము, అర్చన ఏవైతే ఉంటాయో కరెక్ట్గానే చేస్తున్నారు. మరి ఇన్ని చేస్తున్నా కూడా ఎందుకు తీరడం లేదు, మన కర్మఫలమా అని మనం గమనించినట్లయితే అది కూడా కాదు. ఎందుకంటే ఆ కర్మఫలం పోవాలనే కదా మనం ఇన్ని చేస్తున్నాము. ఇప్పుడు ఒకరికి శేలినాటి శని దోషం వచ్చింది అంటే ఎందుకు వచ్చింది, గత జన్మలో మనం చేసుకున్నటువంటి పాప కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించి ఆ యొక్క బ్రహ్మ మన తలరాతిలో ఎప్పుడు ఏ సమయంలో ఈ శని దోషం రావాలి, ఆ దోషం వచ్చినప్పుడు వీళ్ళ యొక్క జీవన శైలి ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా ఈ అష్టం ఏలినాటి శనిలో వీళ్ళ పరిస్థితులు ఏ విధంగా మారాలి, అష్టం శనిలో వీళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగాలి, అర్ధాష్టం శనిలో వీళ్ళు ఆర్థికంగా ఏ విధంగా ఇబ్బంది పడాలి అనేటువంటిది ఆ బ్రహ్మ ఇవన్నిటినీ దోషాలన్నింటినీ క్యాల్కులేషన్లో పెట్టుకునే రాయడం జరుగుతుంది. ఉరికే ఆయన రాయడం, ఆయన ఏదో ఆయన చేతికి వచ్చింది కదా అని రాయడు. ప్రతిదానికి ఒక క్యాల్కులేషన్, ప్రతిదానికి ఒక లెక్క అంటూ ఒకటి ఉంటుంది మన జీవితానికి. సో ఆ క్యాల్కులేషన్తో రాయడం, రాసినప్పుడు ఆ కర్మఫలాలు మనకు తెలియకుండా మన గత జన్మలో చేసినటువంటి పాప దోషాలని తొలగించుకోవడానికి మనం ఈ జన్మలో చేసేటువంటి ఈ కర్మలు ఏవైతే ఉన్నాయో, ఈ కర్మకాండలు ఏవైతే ఉన్నాయో, శాంతులు ఏవైతే ఉన్నాయో, మరి అవి చేసినా కూడా ఎందుకు తొలగడం లేదు అని చూసినట్లయితే ముఖ్యంగా నాకు అనిపించింది, ఒకటి యాంత్రికంగా చేయడము. అంటే శని భగవానుణ్ణి ఒక భూతం రాగా ఏదో దూరం పెట్టినట్టుగా చేయడం అనేది మొట్టమొదటి తప్పు అవుతూ ఉంది. అంటే శని భగవానుడు దగ్గరికి వస్తే లేదా నవగ్రహాలు తిరిగితే వెంటనే పోయి కాలు కడుక్కోవాలి, శని భగవాను దగ్గర నవగ్రహ స్నానం చేస్తే స్నానం చేయాలి. అంటే ఇప్పుడు మీరు బాగా గమనించండి, ఇప్పుడు మీకు ఎవరి మీదైనా కోపం ఉంది లేదా మీకు ఒకరి మీద కోపం ఉంది, అతను మిమ్మల్ని కలిసేసిపోయాడు, ఇటు మీకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు, షేక్ హ్యాండ్ ఇచ్చి పక్కకు తిరిగి హ్యాండ్ క్యాష్ జేబులో తీసుకుని చేతి తుడుచుకున్నాడు అనుకోండి, ఎలా అనిపిస్తుంది మీకు, కోపం తగ్గుతుందా, కోపం పెరుగుతుందా, ఒక్కసారి ఆలోచించండి.
అదేవిధంగా మనం భగవంతుడి దగ్గర పోయి ప్రార్థన చేసి అయ్యా నా సమస్యగా ఉంది, నన్ను 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 ఇబ్బంది పెట్టద్దు, నన్ను కాపాడు, నా మీద సల్లని చూపు చూపించు, నీ క్రోధమైనటువంటి కళ్ళు నా మీద పడకుండా చూడు అని చెప్పి ఆయన బతిలాడి, ఆయన బామాలి, ఆయనకి మంత్రాల రూపంలో రకరకాలుగా ఆయన పొగిడి మెప్పించి పూజలు చేసి ఆవాహనలు చేసి ఎన్నో చేసుకొని మళ్ళీ బయటకు వచ్చేసి కాళ్ళు కడుక్కోవడమో లేదంటే చేతులు కడుక్కోవడమో లేదంటే ఇంకో రకంగా ఆయన దూరం పెట్టినట్లయితే ఎలా ఉంటుంది? ఇది కేవలం మన ఆంధ్ర ఈ ఏరియాలోనేనండి. నార్త్ సైడ్ అంతా వెళ్ళారంటే మీకు శనీశ్వరుని దూరంగా చూడరు. గ్రామ దేవతలుగా కూడా శని భగవాను ఉన్నాడు, గమనించారంటే. షిరిడికి వెళ్ళారంటే ఇప్పుడు దేవాలయంలో శనీశ్వరుడికి సపరేట్గా ఒక మందిరమే ఉంది. అక్కడ శని భగవాన్ని మిగతా దేవతాదేవి మూర్తుల్లో ఒకటిగా చూస్తారే కానీ తప్పితే ఆయన దూరం పెట్టి చూడరు. సమస్య ఎక్కడ వస్తుంది అని చూసినట్లయితే మనం పూజ చేసేటప్పుడు కాన్సన్ట్రేషన్ లేకుండా పూజ చేయడము. ఇప్పుడు చూడండి, నేను మీతో మాట్లాడుతున్నాను, లేదా మీరు ఇంకొకరితో మాట్లాడుతున్నారు, లేదా వేరే వాళ్ళు మీతో మాట్లాడుతున్నారు. వాళ్ళు మీరు మాట్లాడుతూ ఉండేటప్పుడు మీరు ఫోన్ పెట్టుకొని చెవిలో పెట్టుకొని మాట్లాడటము, వాళ్ళు ఏదో వాళ్ళు బాధలు చెప్పుకుంటున్నారు మీకు, మీరు అతను వినకుండా ఫోన్ మాట్లాడుతున్నారు, ఎదుటోడికి ఎలా ఉంటుంది? అప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? అంతే కదా పూజలో. పూజలో కూర్చునేటప్పుడు ఎలా కూర్చోవాలి? భయభక్తులతో, బాధతో, నన్ను కరుణించి తండ్రి అనేటువంటి హృదయంతో కూర్చోవాలి. ఫస్ట్ పూజలో కూర్చోగానే మొదట అడిగే మాట, ఎంతసేపు అవుద్ది స్వామి పూజకి? ఏంటంటే ఎప్పుడెప్పుడు అయిపోతా, ఎప్పుడెప్పుడు లేచి వెళ్ళిపోతామా? జనరల్గా ఆలోచించండి. ఒక భగవంతుడి దగ్గర మనం అతన్ని శాంతింపజేయడానికి, అతని యొక్క కరుణ పొందడానికి, అతని యొక్క అనుగ్రహం పొందడానికి, మనల నుంచి ఇబ్బందుల నుంచి బయటపడడానికి మనం పోయి చేస్తున్నటువంటి క్రతువు ఏదైతే ఉంటుందో, మనసా వాచా కర్మను అక్కడే కూర్చోవాలి. 100 పనులున్న నావిగేషన్స్ అన్ని పక్కన పెట్టాలి. రెండోది, టైం ఎంత అవుతుంది, ఎంత ఇది అవుతుంది కదా, ఎంత త్వరగా నన్ను వదిలిచ్చేస్తావు, నన్ను ఎంత త్వరగా ఈ సమస్యలో నుంచి పడకుండా కాపాడుతావు తండ్రి, కాపాడు తండ్రి అని బాధతో ఆర్తితో భగవంతుని వేడుకోవాలి. శని భగవాన్ అండి, గ్రహాలు సామాన్యంగా వంగవండి, దేవతాదేవి మూర్తులైనా వంగతారు. కాస్త అయ్యో పోయో అంటే మనకు కొంచెం అటు ఇటు అయినా ఇబ్బంది ఉండదు, కానీ గ్రహాలు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాయి, సామాన్యంగా శాంతి అవ్వవు. మరి అలాంటి వాటికి తుతు మంత్రంగా చేసుకొని పోతున్నారు ఈ రోజులు. ఇంకా ఘోరమైనటువంటి ఒక విషయం ఏం తెలుసా అండి? ఆ స్వామి, మేము మీకు ఎంతో చెప్పండి స్వామి, శాంతికి డబ్బులు ఇచ్చేస్తాము, మేము రాలేకపోతున్నాము, మా గోత్రనామాలతో మీరు పూజ చేసేయండి. ఎక్కడండి మా గోత్రనామాలతో మీరు పూజ చేసేసండి, అయిపోయింది. అంటే స్వామి మీరు ఎంత కట్టేసేయండి డబ్బులు, గుడి కట్టేసేయండి, మీ పేరు చెప్పేస్తాను దేవుడి కాడ, అయిపోయింది. సరే ఏమొస్తుంది దానివల్ల? ఏమి రాదు. హిందూ సాంప్రదాయంలో, సనాతన ధర్మంలో అసలు ఇది లేదు. ఇది దీనివల్ల అసలు పూర్తిగా దేవతాదేవి మూర్తుల మీద, మన ధర్మం మీద కూడా వ్యతిరేక భావన కూడా కలుగుతూ ఉంది. అంటే డబ్బు కోసం చేస్తున్నారు దేవాలయాలు అనేటువంటి ఒక భావన అనేది కలుగుతూ ఉంది. మీరు గమనించండి ఆ విషయాన్ని. మనం కూడా అదే చేస్తూ ఉన్నాం, అలా కాదు కదా. ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏందో తెలుసా? దీంట్లో శనిదోషం పూజ చేసిన తర్వాత ఎందుకు వీళ్ళకి శాంతి కలగడం లేదు అనే విషయాన్ని ఏందో తెలుసా మీకు? వీళ్ళు పూజ చేసుకొని ఈ దానాలన్నీ ఇచ్చేస్తారు. షాప్లో పోయి, సూపర్ మార్కెట్కో షాప్కో పోయేసి ఏదైనా ఒక వస్తువు కొన్నారనుకోండి, ఆ రోజు కావచ్చు, మరుసటి రోజు కావచ్చు, ఒక వస్తువు కొన్నారు, వాడు ఒక నల్ల కవర్లో వేసి ఇచ్చాడు, లేదా ఒక కేజీ టమాటాలు కొన్నారు, లేదా కేజీ ఎర్రగడ్డలు కొన్నారు, వాడు కవర్లో వేసి ఇచ్చాడు, వాడు చేతకుండా వీళ్ళు ఆ కవర్ తీసుకున్నారనుకోండి, వీడు చేసిన పూజ మొత్తం పోయింది. ఎందుకని శాస్త్రం ఏం చెప్తుంది? నల్ల వస్తువులు నువ్వు ఇచ్చిన తర్వాత నల్ల వస్తువులు తీసుకోకూడదు. ఏ వస్తువులు అవి? నలుపుకు సంబంధించిన వస్తువులు చేతిలోంచి మరో చేతికి చేయి తీసుకోకూడదు. అదేవిధంగా నూనె చేతిలోంచి మరో చేతిలోకి తీసుకోకూడదు. ఉప్పు మాకు చేతిలోంచి రెండో చేతిలోకి తీసుకోకూడదు. మన శాస్త్రాలు చెప్తున్నాయి అవి, కానీ మనం అవి పాటించడం లేదు. శాంతి చేస్తున్నాం, లోపలికి వస్తున్నాము, బయటకు వస్తున్నాము, మళ్ళీ యథావిధిగా మన యొక్క జీవనశైలిలో అది ఒక భాగంగా అయిపోయింది కాబట్టి ఆ పనులు చేస్తున్నాము. అలాంటప్పుడు మనకు రావడం లేదే, మనకు రావడం లేదు, శాంతి కలగలేదు, మళ్ళీ మా సమస్యలు అలానే ఉన్నాయంటే ఏం కారణము? ఇలాంటిది కారణమవుతూ ఉంది. కాబట్టి ఈ విషయాలని జాగ్రత్తగా గమనించండి. ఇంకా ఇలా ఇది ఎన్ని రోజులు చేయకూడదు, ఏమి చేయకూడదు, దీనికి సంబంధించినటువంటి విషయాలు, ఇంకా ఏ దోషాలకి ఏ పరిహారాలు ఎలా ఎలా చేయాలి, చేసిన తర్వాత మనం ఏ జాగ్రత్తలు తీసుకొని ఉండాలి అనే విషయాన్ని కొద్ది రోజుల్లో, రాబోయే ఎపిసోడ్స్లో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. కాబట్టి అందరూ బా భగవంతుడి యొక్క అనుగ్రహం పూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు.
సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.